జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. జాతకం పట్ల మీకున్న సమస్యలకు సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి స్టూడియోలో మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజ్ గారు ఉన్నారు. స్క్రీన్ మీద కనిపించిన నంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు సలహాలు సమాధానాలు పొందొచ్చు. నమస్కారం గురు గారు. నమస్తే అమ్మ. ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో మనతో మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ వైజాగ్ నుంచి సుభద్ర గారు రెడీగా ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. సుభద్ర గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం చెప్పండి. జూలై 12 86 1986. ఓకే, సమయం సమయం ఉదయం 9:10. ఏ ఊర్లో పుట్టారండి? విశాఖపట్నం. ఓకే అండి, మాట్లాడండి గురు గారితో. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే గురు గారు. నమస్తే, చెప్పండి. నేను మా పాప మ్యారేజ్ అయ్యింది, పిహెచ్డి చేస్తున్నాను. వెరీ గుడ్. అయితే మ్యారేజ్ అయింది, వాళ్ళిద్దరు ఇమ్మాయి చదువు ఇంటికి ఎక్కడ పూర్తి అవుతుంది, తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడు కాకుండా ఇద్దరు ఒక దగ్గర ఎలాప్పుడు ఉంటారు అని మా అందరికి కూడా చెప్పమంటారండి. ఇక్కడ వచ్చే నక్షత్రం ఒకటే చెప్పండి అమ్మా. అయింది ఆయనకి ఉత్తరండి, పాపది దుబ్బ నక్షత్రం. మరి రెండు కూడా అమ్మా 2 and 12 అంటాం కదా. ఉత్తరం వచ్చి సింహలో ఉందా, ఆయనది కన్యలో ఉందా? అవునండి, కన్యలో ఉంది. కాబట్టి మరి అది 2 and 12 అంటాం కదమ్మా. 2 and 12 ఇప్పుడు జనరల్గా మిత్రతార పరమమిత్రతార అయినప్పటికీ కూడా ఇప్పుడు పుబ్బా నక్షత్రానికి ఉత్తరా నక్షత్రం అది సంపత్తార అవుతుంది, అదే ఉత్తరా నక్షత్రానికి వచ్చేసి పుబ్బా నక్షత్రం పరమమిత్రతార అవుతుంది, అలా అని చెప్పి చేసేస్తారు మనం. కాకపోతే ఇక్కడ ఈ 2 and 12 అవుతున్నాయి కదా. ఈ 2 and 12 అన్నప్పుడు కొంచెం ఈ విధంగా ఇబ్బంది కలగటానికి గల కారణం ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అర్ధాష్టమ శనిలో పాప ఉంది, పుట్టినప్పుడు కూడా అర్ధాష్టమ శనిలో ఉంది, విద్య ఇక్కడ ఒక కారణమైంది. విద్యాస్థానంలోనే శని ఉండటం పుట్టినప్పుడు, అలాగే ఇప్పుడు గోచారంలో కూడా శని ఉన్నందువలన అందులో రాహు మహాదశ జరుగుతుంది. రాహు కలవనివ్వడు ఎవరిని కూడా, రాహుకు ఉన్నటువంటి ఇదే అది. ఎందుకంటే రాహు ఇక్కడ జన్మజాతకంలో సప్తమాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ 4వ ఇంట్లో ఉన్నాడు, అష్టమాధిపతి అయినటువంటి గురువు అలాగే పంచమాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉన్నాడు. కానీ పంచమాధిపతి సప్తమంలో ఉన్నప్పటికీ కూడా అష్టమాధిపతి సప్తమంలో ఉన్నందువలన గురువు కూడా ఇక్కడ ఏమి చేయలేడు, ఇబ్బంది కలిగిస్తుంది. అయితే గజకేసరి యోగం ఉంది, గురుచంద్రుల యొక్క సమదృష్టి ఉంది, ఈ రాహుదశ 2018 వరకు కూడా ఉంటుంది. కాబట్టి రాహుకి అక్కడున్న అర్ధాష్టమ శనికి రెండిటికీ కూడా తప్పనిసరిగా పూజ చేయించుకోవాలి. గురువు అనుగ్రహం అన్నది తప్పకుండా కావాలి. గురువు గారికి ప్రతి గురువారం కూడా శనగలు, పచ్చి శనగలు నానవేసి వాటిని దండగా గుచ్చి గురువు యొక్క ఆలయంలో స్వామికి దండగా ఇవ్వమనండి. అలాగే రాహుకి అలాగే శనికి కూడా పూజ చేయించుకోవటం వలన కొంతవరకు త్వరగా జాతకంలో ఉన్నటువంటి ఇప్పుడు గురువు సప్తమంలో ఉన్నటువంటి గురువు గోచారరీత్యా జన్మలో ఉన్నప్పటికీ కుటుంబ స్థానానికి వచ్చేటప్పటికైనా ఆ గురువు అనుగ్రహం వల్ల నెక్స్ట్ ఆగస్టు వరకు లోపుగా వీళ్ళు కలిసేదానికి అవకాశం ఉంటుంది. చేస్తే, లేకపోతే మాత్రం అది 2018 వరకు అది అలాగే ఉంటుంది. రైట్ అండి, తర్వాత కాలర్ రంగా గారు మాట్లాడుతున్నారు అమలాపురం నుంచి. రంగా గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? సమయం అండి? ఓకే అండి, ఏ ఊర్లో పుట్టారు? మాట్లాడండి గురు గారితో. రంగా గారు నమస్తే. మీ లగ్నం సింహ లగ్నం, రాశి వచ్చేసి కుంభరాశి, నక్షత్రం వచ్చేసి మీది ధనిష్ఠా నక్షత్రం 4వ పాదం, సంపూర్ణ కాల సర్పదోషంతో పాటుగా సప్తమ స్థానంలో కుజదోషం ఉన్నటువంటి జాతకం. ఈ కుజదోషం వలన వివాహ స్థానంలో కుజుడు, కేతువు, చంద్రుడు, శుక్రుడు ఉన్నారు. చంద్రకేతువుల కలయిక, కుజశుక్రుల యొక్క కలయిక ఇక్కడ దోషాన్ని ఇస్తుంది. అందులో సంపూర్ణ కాల సర్పదోషంలో ఉన్నటువంటి జాతకం సప్తమంలో ఉండవలసినటువంటి, అంటే సప్తమాధిపతి 6వ స్థానాధిపతి అయినటువంటి శని జన్మలగ్నంలో శని రాహువుల యొక్క కలయిక ఉంది. కాబట్టి సంపూర్ణ కాల సర్పదోషంతో పాటుగా ఇప్పుడు మీకు జరుగుతున్నటువంటి శని మహాదశ, ఈ శని సప్తమంలో ఉన్నాడు, 6వ స్థానాధిపతి అయినటువంటి వాడు, సప్తమాధిపతి అయినటువంటి వాడు లగ్నంలో ఉన్నాడు. కాబట్టి శని మహాదశ జరుగుతుంది. కాబట్టి గోచార రీత్యా కూడా 10వ ఇంట్లో ఉన్నందువలన వృత్తి సంబంధంగా మీరు గొప్ప స్థాయికి రావాలన్నా, ఏదైనా పని చేసేది కలిసి రావాలన్నా ఇక్కడ మీకు ఈ సంపూర్ణ కాల సర్పదోషానికి పూజ చేయించుకోవటం వలన, అలాగే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి వారి గుడికి వెళ్ళండి, గుళ్ళో దీపం పెట్టండి, స్వామికి మీకు తోచినంతగా తులసి మాల లేదా తులసి దళాలను స్వామివారికి ఇవ్వండి. దాని ద్వారా మీకున్నటువంటి సమస్య తొలగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత కాలర్ అండి, వైజాగ్ నుంచి లక్ష్మీ గారు మాట్లాడుతున్నారు. లక్ష్మీ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం చెప్పండి.
ఓకే సమయం రాత్రి 11 గంటలకండి ఏ ఊర్లో పుట్టారు ఖమ్మండి అలాగేనండి మాట్లాడండి గురుగారి తోటి నమస్తే గురుగారండి నమస్తే అమ్మా చెప్పండి మా వాటి ఆరోగ్యం అది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఏందొచ్చ అమ్మా लग्न वेसम सिंह लग्न सिंहराशि नक्षत्र मका नक्षत्र मूडो पाद प्रस्तम अर्धाष्टम शनि उ मका नक्षत्र वार इबंध पड़ती फैनाशियल अला आरोग्यपर एंकंटे नागो स्थान वे सुखस्थान ये सुख में उड़ेव जन्मजातक इनकी रो इंट धनस्था में कुटस्था में इकड़ कुजुड़ कुर्चो काबटे कुजदोष ఉన్నటువంటి జాతకం ప్రస్తుతం రాహు మహాదశలో గురు జరుగుతుంది గురు 12వ ఇంట్లో ఉన్నాడు గురు 12వ ఇంట్లో ఉన్నందువలన గోచార రీత్యా జన్మలో ఉన్నాడు కాబట్టి పరవాలేదు ఇక్కడ గురు 12 లో ఉండి రాహు దశలో గురు యొక్క అంతర్దశ అందులో కూడా శని యొక్క అంతర్దశ ప్రత్యంతర్దశ జరుగుతుంది ఈ శని అష్టమంలో ఉన్నాడు ఆయుష్కి ఎటువంటి ఇబ్బంది కలిగించడు కనమ నెక్స్ట్ జూలై వరకు కూడా జూలై 27 వరకు కూడా ఆరోగ్యంగాను అలాగే ధన సంబంధమైనటువంటి విషయాలు మాత్రం తప్పకుండా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మొలకొచ్చినటువంటి గింజల్ని ప్రతిరోజు ఇంట్లో సజ్జలు కాని అలాగే మనకు ఉన్నటువంటి ఈ పెసలు ఇవన్నీ కూడా నవధాన్యాలు మొలకెత్తిచ్చి వాటిని ఆ మొలకల్ని చక్కగా పక్షులకు వేయండి దానివలన ఇక్కడ ఉన్నటువంటి దోష ప్రభావం తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఆరోగ్యం కుదుడిపడాలంటే మాత్రం తప్పకుండా మందు వేసుకోవాల్సిందే దేహం ఉన్నప్పుడు తప్పకుండా మందు వేసుకోవాలి కానీ మందు వేసుకున్న తర్వాత కూడా డాక్టర్ తగ్గించలేడు దాన్ని ఆ డాక్టర్ కూడా రాసివటం వరకే చేస్తాడు హీల్ చేయవాల్సినటువంటి పని భగవంతుడిది అంటే దాని మీద గుణం కనపడే విధంగా చేయవాల్సినటువంటి వాడు భగవంతుడు ఎంతమంది కొంతమంది మాత్రలు వేసుకున్నా కూడా అది హీల్ అవదు వాళ్ళ కర్మానుసారంగా దానివల్ల ఏమవుతుందంటే దాంట్లో మనలో ఉన్నటువంటి కర్మ తగ్గనంత వరకు కూడా మనం ఎన్ని మందులు వాడినా కాకపోతే మన తృప్తి కోసం మందులు వాడతాం కానీ భగవంతుని యొక్క అనుగ్రహం లేనిది ఏ పని జరగదు కాబట్టి దానివలన అన్ని జీవుల్లో కూడా భగవంతుడు ఉంటాడు కాబట్టి వాటి యొక్క ఆత్మ సంతృప్తి మనిషి ఎంత పెట్టినా ఇంతేనా అంటాడు అదే నోర్లేని పశుపక్షాదులు అనుకోండి ఈ మొలకొచ్చినటువంటి గింజలను వేయటం ద్వారా అవి తినటం ద్వారా వాటి ఆత్మ శాంతి ఇస్తుంది దానివలన మంచి బ్లెస్సింగ్ దొరుకుతుంది కాబట్టి తప్పకుండా ఈ మొలకొచ్చినటువంటి గింజల్ని మాత్రం పక్షులకు వేయమని చెప్పండి తద్వారా ఆయన ఆరోగ్యంతో పాటుగా ఆర్థికపరమైనటువంటి స్థితి మెరుగుపడేదానికి మంచి ఆలోచన వచ్చి ఆలోచన వలన మంచి పని చేయడం వలన డబ్బులు వస్తాయి తర్వాత కాలర్ అండి సూర్యనారాయణ గారు మాట్లాడుతున్నారు గుడివాడ నుంచి సూర్యనారాయణ గారు నమస్తే అండి హలో నమస్తే చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు నా గురించి సూర్యనారాయణ ఓకే అండి మీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం చెప్పండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సూర్యనారాయణ గారు గుడ్లవల్లేరు తులా లగ్నం రాశి అదే అర్థమైంది మీ లగ్నం వచ్చేసి ఇక్కడ తులా లగ్నం రాశి వచ్చేసి మీది ధనుర్రాశి నక్షత్రం వచ్చేసి మూలా నక్షత్రం ఒకటో పాదం లగ్నంలో గురువు అలాగే రవి నీచ స్థితిలో మూడో ఇంట్లో శుక్రుడు చంద్రుడు నాలుగో ఇంట్లో కేతు దశమ రాహు లాభకుజుడు వ్యయంలో వ్యయాధిపతి అయినటువంటి బుధుడు అలాగే శని పంచమాధిపతి విద్యామాతృ సుఖస్థానాధిపతి అయినటువంటి వాడు శని 12వ ఇంట్లో ఉన్నాడు ఇక్కడ చంద్ర మహాదశలో రాహు జరుగుతున్నాడు చంద్రుడు వృత్తి స్థానాధిపతి ఆ వృత్తి స్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క అంతర్దశ జరుగుతుంది సంపూర్ణమైనటువంటి అపసవ్యకాల సర్పదోషంలో ఉన్నటువంటి జాతకం ఈ సంపూర్ణ అపసవ్యకాల సర్పదోషంలో ఉన్నటువంటి జాతకం కాబట్టి మీరు ప్రతి శుక్ర మంగళ ఆదివారాల్లో రాహుకాల సమయంలో చక్కగా నిమ్మకాయ దీపాన్ని అమ్మవారి గుడిలో ధ్వజస్తంభం దగ్గర పెట్టండి దాని ద్వారా ఈ రాహు దోష ప్రభావం తగ్గి మీకు వృత్తిలో ఒక స్థిరత్వం కలిగేదానికి అవకాశం ఉంటుంది లేకపోతే కుటుంబంలో వాళ్ళు కూడా మనల్ని దేనికి కూడా ఆ కూరలో కరివేపాకు చాలా మంచిది ఫ్లేవర్ కోసం కాదు అది క్యాన్సర్ని కూడా నివారిస్తుంది కానీ దాన్ని తీసి అవతలు పారేస్తారు ఆ విధంగా తీసి అవతలు పారేస్తారు మనల్ని కూడా కాబట్టి దోష పరిహారానికి చక్కగా పరిహారం చేసుకోవటం ద్వారా మనకు ఒక మంచి మార్గం కనిపిస్తుంది తద్వారా మనం గొప్ప స్థితికి చేరుకునేదానికి అవకాశం చాలామంది అడుగుతారు ఏమని గురుగారు పూజ చేస్తే అంటే రెండు రకాల వాళ్ళు ఉంటారు భగవంతుని నమ్మేవాడు భగవంతుని నమ్మనటువంటి వాడు నమ్మనటువంటి వాడు తన శక్తిని నమ్ముతాడు ఆ శక్తి కూడా భగవంతుడే ఎందుకంటే అది మనలో ఉంటుంది కాబట్టి ఇండైరెక్ట్గా కూడా అతను నమ్మవలసిందే
చాలామంది అడుగుతారనమాట భగవంతుని పూజించేస్తే కష్టాలు తీరుతాయి కష్టపడితేనే కష్టాలు తీరుతాయి భగవంతుని నమ్మితే కాదు భగవంతుడే నీకు ఒక అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలంటే కష్టపడాలి కష్టపడినప్పుడు మాత్రమే నీ కష్టం తీరుతుంది ఇప్పుడు చెట్టు ఎక్కిన వాడు వాడే దిగాలి ఇంకొకడు ఎవడు దించడు దించాలన్న ఆడి దిగుతానే కానీ వాడు దిగలేడు కాబట్టి కష్టం అనేటువంటి చెట్టు మనం ఎక్కినప్పుడు మనకు ఆ కష్టం వచ్చినప్పుడు ఆ కష్టం తీరాలంటే మాత్రం మనమే అది ఎక్కటం చేతకాకపోయినా కింద పులి వచ్చింది గబగబా చెట్టు ఎక్కేసాం కాబట్టి ఆ పులి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి మనమే కింద పడతామన్న భయంతో చాలా జాగ్రత్తగా చిన్నగా జారి కిందకి రావాల్సింది పైనుంచి దూకేమంటే కాళ్ళు చేతులు విరిగిపోతాయి కాబట్టి కష్టపడితేనే కష్టం తీరుతుంది అంతేగాని భగవంతుని ఎందుకు నమ్మమంటావంటే విశ్వాసం అనేటువంటిది నిన్ను నువ్వు చూసుకోలేవు నీలో ఉన్న శక్తిని నువ్వు గుర్తించలేవు కాబట్టి ఎదుటివాడిలో ఉన్నటువంటి శక్తిని వాడు ఆ పూజ చేశాడు ఈ పూజ చేశాడు అన్నటువంటి విశ్వాసంతో మనం తప్పకుండా మనం కూడా ఇలాంటివి చేయటం ద్వారా మనలో ఉన్నటువంటి శక్తి నిక్షిప్తమై ఉన్నటువంటి శక్తి వెలుగులోకి వస్తుంది దానివల్ల మనం గొప్ప స్థితికి చేరుకోవచ్చు తర్వాత కాలర్ అండి వైజాగ్ నుంచి అన్నపూర్ణ గారు మాట్లాడుతున్నారు అన్నపూర్ణ గారు నమస్తే అండి నమస్తే అమ్మా చెప్పండి ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు మా పాప కోసం అడుగుతున్నా మ్యారేజ్ కోసం ఓకే అండి డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం చెప్పండి 2/8/86 అండి ఓకే టైం కావాలి పావు మధ్యలో ఓకే 5 పావు 5:30 మధ్యలో ఓకే అండి మాట్లాడండి 2/8/1986 లగ్నం వచ్చేసమ్మ ధనుర్ లగ్నం రాశి వచ్చేసి ఇక్కడ మిథున రాశి నక్షత్రం వచ్చేసి ఆరుద్రహ నక్షత్రం 1వ పాదం లగ్న కుజుడు 3వ ఇంట్లో గురు వక్రించి 5వ ఇంట్లో పంచమ స్థితిలో రాహు సప్తమ చంద్రుడు అష్టమంలో రవి అలాగే బుధుడు దశమంలో శుక్రుడు నీచ స్థితిలో లాభకేతు వ్యయంలో శని కుటుంబాధిపతి అయినటువంటి శని వ్యయంలో ఉండి కుటుంబ స్థానాన్ని చూడటం అలాగే సప్తమంలో చంద్రుడి యొక్క సమసప్తక దృష్టి అంటే కుజుడికి చంద్రుడికి యోగం ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి అయి అష్టమంలో రవితో కూడా కూర్చొని ఉన్నాడు బుధుడు కాబట్టి బుధ దోషం ఉన్నది బుధుడు సప్తమాధిపతి అయి అలాగే వృత్తి స్థానాధిపతి అయి అష్టమంలో ఉన్నందువలన వృత్తిలో ఎదుగుదలతో పాటుగా వివాహంలో సమస్య తప్పకుండా ఉంటుంది ఒకవేళ ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నా కూడా పెళ్లి చేసుకున్నా కూడా 100% కష్టం ఉంటుంది ఎందుకంటే సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు ఈ బుధుడు విష్ణు భక్తికి కారకుడు కాబట్టి ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామాన్ని చక్కగా పారాయణం చేసుకోమని లేదా వినమనండి ఫస్ట్ ఆ తర్వాత నోటికి వస్తుంది ఆ తర్వాత ప్రతిరోజు కూడా చదువుకోవటం ద్వారా జీవితాంతం ఇది మారదు కాబట్టి ఇప్పుడు గురు మహాదశలో రాహు యొక్క అంతర్దశ నడుస్తూ ఉన్నది ఈ గురు విద్యాస్థానాధిపతి లగ్నాధిపతి పరాక్రమంలో రాహు పంచమ స్థితిలో ఇది 2017 వరకు ఉంటుంది ఆ తర్వాత శనిదశ వస్తుంది కుటుంబాధిపతి అయి వ్యయంలో ఉన్నందువలన అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది తప్పకుండా ఇక్కడ విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయటం వలన ఆ దోషాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రభావం తగ్గేదానికి అవకాశం ఉంటుంది తర్వాత కాలర్ అండి కడప నుంచి సరస్వతి మాట్లాడుతున్నారు సరస్వతి గారు నమస్కారం అండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఓకే అండి మీరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి కొంచెం మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసుకోండి ఏంటండి హలో సరస్వతి సరస్వతి గారు టీవీ సౌండ్ కొంచెం తగ్గించుకొని మాట్లాడండి అమ్మా మీరు మాట్లాడుతుంది వినిపించట్లేదు అసలు మీరేమో టీవీ చూస్తూ మాట్లాడితే కష్టం మీకు లైన్ కలిసిన ఆనందంలోనో లేకపోతే రోజు చెప్తూ ఉంటాం మీ వాళ్ళు వినాలంటే మీరు దూరంగా రండి ఫోన్ తీసుకోని చక్కగా ఓకే అండి తర్వాత కాలర్తో మాట్లాడదాం సికింద్రాబాద్ నుంచి సుమా గారు మాట్లాడుతున్నారు సుమా గారు నమస్కారం అండి చెప్పండి ఎవరి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు 22/8/63 ఓకే ఏ ఊర్లో పుట్టారు చీరాల ఓకే అని మాట్లాడండి లగ్నం వచ్చేసమ్మ కర్కాటక లగ్నం రాశి వచ్చేసి కన్యారాశి నక్షత్రం ఉత్తర నక్షత్రం 3వ పాదం ఇక్కడ లగ్నం నుంచి కుటుంబ స్థానంలో కుటుంబాధిపతి అయినటువంటి మంచి కుటుంబం రవి శుక్రులు పుట్టినప్పుడు చాలా పెద్ద కుటుంబంలో పుట్టినటువంటి ఇది తర్వాత విద్యాస్థానాధిపతి కూడా చక్కగా వాక్స్థానంలో ఉన్నాడు 3వ ఇంట్లో బుధుడు చంద్రుడు కుజుడు ఉన్నారు ఇక్కడ జాతకంలో సహోదరులు ఉంటారు ఇక్కడ సహోదరితో తప్పకుండా విభేదాలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కుజుడు ఇక్కడ సహోదర స్థానంలో ఉన్నప్పటికీ కూడా శత్రుస్థానంలో ఉన్నాడు వ్యాధి లగ్నాధిపతితో చేరి ఉన్నాడు అనమాట పంచమంలో ఇక్కడ జాతకంలో పంచమాధిపతి కూడా ఉండటం తర్వాత జాతకంలో వచ్చేసి ఇక్కడ మీకు సప్తమంలో శని
వక్రించి ఇక్కడ ఉన్నాడు. భాగ్యస్థానంలో గురు చక్కగా ఉన్నాడు, 12వ ఇంట్లో రాహు ఉన్నాడు. అయితే ఇక్కడ జాతకంలో గురు మహాదశలో రాహు జరుగుతుంది. గురు భాగ్యస్థానంలో ఉన్నటువంటి వాడు, రాహు 12వ ఇంట్లో ఉన్నటువంటి రాహు జనరల్గా సర్వభోగ భాగ్యాలని ఇచ్చి తర్వాత తీసుకెళ్ళిపోతాడు. దాన్ని కరెక్ట్గా మనం కానీ లేకపోతే, ఎందుకంటే శని మహాదశ వస్తుంది, ఇది 2016 మే నుంచి వస్తుంది. ఈ మే నుంచి శని మహాదశ చాలా బాగుంటుంది, ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని అమోఘమైనటువంటి ఒక గొప్ప ఇండస్ట్రియేట్ చేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన శాసయోగం అంటాం, కొన్ని వేల మంది మన దగ్గర పనిచేసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అటువంటి జాతకాన్ని ఇస్తాడు శని మహాదశ. అయితే ముందు జరిగినటువంటి తప్పిదం ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ రిపీట్ చేసుకుంటే మళ్ళీ పతనం అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని ఇక్కడ వక్రించి ఉన్నాడు కాబట్టి, ఎందుకంటే జాతకంలో అమోఘమైనటువంటి స్థితిని చూసి మళ్ళీ కింద నేల పడిపోవాల్సినటువంటి జాతకం ఈ జాతకం. నేల మీద పడిపోయి ఉంటే మాత్రం తప్పకుండా ఈసారి జరిగినటువంటి తప్పిదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకుండా మళ్ళీ 2016 మే నుంచి భగవంతుడు ఇంకొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకోకుండా మరలా నా గొప్పతనం వల్ల ఇదంతా వచ్చిందనుకుంటే మళ్ళా ఈసారి అసలు లేచేదానికే అవకాశం ఉండదు. తర్వాత కాలర్ అండి, హైదరాబాద్ నుంచి పద్మజ మాట్లాడుతున్నారు. పద్మజ గారు నమస్కారం అండి. ఏ ఊర్లో పుట్టారమ్మా? డోన్లో పుట్టారు. మీ లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి అమ్మ సింహరాశి, నక్షత్రం వచ్చేసి మీది మకా నక్షత్రం 4వ పాదం. సంపూర్ణమైనటువంటి అపసవ్య కాల సర్పదోషం ఉన్నటువంటి జాతకం. సప్తమంలో శని కూడా దోషంలో ఉన్నాడమ్మా, ఇది వివాహ దోషాన్ని తప్పకుండా ఇస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే జాతకంలో మీకు మోక్షం అనేటువంటిది, అద్భుతమైనటువంటి మోక్షం ఉంది. గజకేసర యోగం, చంద్రమంగళ యోగం, గురు రాహుల చండాల యోగం అన్నీ ఉన్నాయి. జాతకంలో మంచి ఉంది, చెడు రెండు ఉన్నాయి. ఇక్కడ సంపూర్ణమైనటువంటి అపసవ్య కాల సర్పదోషం ఇక్కడ వేధించేదానికి అవకాశం. పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు, అమ్మాయి ఉందమ్మా మీకు? ఓకే, లైన్ కట్ అయిపోయి నడుతుంది. చంద్రమహాదశ జరుగుతుంది, అందులో కూడా రవి యొక్క అంతర్దశ జరుగుతుందమ్మా. ఇక్కడ పంచమాధిపతి అయినటువంటి చంద్రుడు 6వ ఇంట్లో ఉండటం సంతాన దోషాన్ని, సంతాన ఆరోగ్యాన్ని ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే సప్తమంలో శని ఉన్నాడు, ఈ శని కూడా దోషాన్ని ఇచ్చేదానికి 100% అవకాశం ఉంది. పరివర్తన యోగం ఉన్నప్పటికీ కూడా ఈ శనికి సర్పదోషానికి తప్పకుండా మీరు పూజ చేయించుకోవడం ద్వారా. నెక్స్ట్ మే 24న కుజ మహాదశ వస్తుంది. ఈ కుజుడు కొంతవరకు మిత్రరాశిలో మిత్రులతో ఉన్నప్పటికీ రాహు కూడా ఉన్నందువలన తప్పకుండా ఈ రాహుకేతులు పూజ ఎవ్రీ ఇయర్ చేయించుకోండి. శనికి కూడా ఎవ్రీ ఇయర్ పూజ చేయటం ద్వారా, లేదా ఎవ్రీ వీక్ వెళ్ళి దీపం పెట్టడం ద్వారా రాహుకేతుల దగ్గర అలాగే శని దగ్గర మీ జాతకంలో ఉన్నటువంటి దోషం తగ్గేదానికి అవకాశం. ఓకే అండి. తర్వాత కాలర్ సికింద్రాబాద్ నుంచి శ్రీనివాసులు గారు మాట్లాడుతున్నారు. శ్రీనివాసులు గారు నమస్తే అండి, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం చెప్పండి. ఓకే అండి, మీరు ఏ రోజు పుట్టారు, ఏ నెలలో పుట్టారు, సంవత్సరం అలా చెప్పండి. ఓకే, సమయం ఏ ఊర్లో పుట్టారండి? ఓకే అండి, మాట్లాడండి. సార్ మీ లగ్నం వచ్చి కుంభలగ్నం, రాశి వచ్చి మిథునరాశి, నక్షత్రం 6ద్రహ నక్షత్రం, 3వ పాదం. లగ్నంలో కుజ శుక్రులు, 2వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో వక్రించి, 3వ ఇంట్లో రవి ఉచ్చ స్థితిలో కేతువుతో, 5వ చంద్రుడు. అలాగే జాతకంలో వచ్చేసి మీకు ఇక్కడ 9వ ఇంట్లో గురువు వక్రించి రాహుతో, లాభంలో శని వక్రించి. గురువు శని బుధుడు వక్రించి ఉన్నారు, చంద్రుడు మాత్రమే బయటుండి మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్యలో ఉన్నాయి. ప్రస్తుతం బుధ మహాదశ అయిపోతుంది. కేతు యొక్క మహాదశ రేపు 3వ తారీఖు నుంచి వస్తుంది. కేతు పరాక్రమ స్థానంలో రవితో కూడా ఉన్నందువలన చక్కగా మీకు పరాక్రమ స్థానంలో ఉన్నాడు, రవితో కూడా ఉన్నాడు. అయితే రవికేతువుల కలయిక, లేదా చంద్రకేతువుల కలయిక, రవిరాహుల కలయిక, లేదా చంద్రరాహుల కలయిక ఇబ్బంది కలగ చేస్తుంది. జాతకంలో మీకు రవికేతువులు, గురు రాహువులు రెండు కలిసి ఉన్నాయి. ఇది చండాల యోగము, అక్కడ గ్రహణం, ఈ రెండు కూడా ఉన్నాయి. కాబట్టి జాతకంలో ఎంత వయసు వచ్చినా కూడా, ఎంత గొప్ప కుటుంబంలో జన్మించినా అది ఇబ్బంది కలగజేస్తూ ఉంటుంది. ఇప్పుడు అందులో కూడా మరి చివరి దశలో ఇబ్బంది పెట్టేదానికి అవకాశం, అంటే చివరి దశ అంటే ఇంకా వయసు అయిపోయే కొంది ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సర్పదోషానికి 100% పూజ చేయించుకోవాలి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ మీరు ఏం చేస్తారంటే గరిక, అది అందరికీ తెలుసు, మహాగణపతిని గరికతో సేవించటం చాలా మంచిది. అలాగే ఈ రాహుకేతులకి తప్పకుండా అప్పుడప్పుడు మీకు వీలైనప్పుడల్లా సరే
ఎందుకంటే జనరల్గా డైలీ చేసుకుంటే భగవంతుని యొక్క ఆరాధన అది మంచిది. ఎందుకంటే ఒక నిమ్మకాయను కట్ చేసి అందులో నెయ్యి వేసి దీపం పెట్టడం అన్నది అది ఇంట్లో కూడా చేసుకోవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ రాహుకేతు దోషం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఇంట్లో పెట్టకూడదు కదా అని పెట్టవచ్చు ఇంట్లో. ఎందుకంటే దీపం ముందు మన ఇంట్లోనే పెట్టాలి. నిమ్మకాయ దీపం అనేది క్షుద్ర పూజల కోసం కాదు, లేకపోతే ఇంకో దానికోసం కాదు. నిమ్మకాయలో సిట్రస్ అనేటువంటి ఒక కెమికల్ ఉంటుంది, దానివలన అది నెయ్యి వేయటం వలన, ఆవు నెయ్యి వేయటం వలన, ఆ ఒత్తి వెలిగించడం వలన ఇంట్లో ఉన్నటువంటి బ్యాడ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది ఆ యొక్క సెగకి, అంటే ఆ దీపపు వెలుగుకి అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇంట్లో తప్పకుండా పెట్టుకోవచ్చును. కాబట్టి ఇలాంటి ఈ ఛాయాగ్రహాలు ఇచ్చేటువంటి నెగిటివ్ ఫలితాలని ముందు మన ఇంట్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా మీరు విశేషమైనటువంటి స్థలాలకు వెళ్ళినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ధ్వజ స్తంభం దగ్గర పెట్టడం వల్ల మీకు ఆర్థిక ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కబడేదానికి అవకాశం ఉంది. తర్వాత కాలర్ అండి, వాసు మాట్లాడుతున్నారు హైదరాబాద్ నుంచి. వాసు గారు నమస్కారం అండి. నమస్కారం మేడం. గురుగారు నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్, నేను మా చెల్లి గురించి తెలుసుకోవాలనుకున్నాను. చెప్పండి, పాప చెప్పండి. చెల్లి పేరు అరుంధతి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 21st డేట్, 9th మంత్, 2007 సార్. ఎన్ని గంటలకు పుట్టింది పాప? ఉదయం 10 గంటలకు సార్. ఏ ఊరండి? ఇక్కడే సార్, హైదరాబాద్లోనే, కొత్తగూడ. ఈ పాప 21 సెప్టెంబర్ 2007. ఈ పాప జాతకంలో ఇప్పుడు హెల్త్ బాగోదమ్మా, ఎందుకంటే ఇది ధనుర్రాశి నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం 3వ పాదం, వేయంలో శని ఉన్నాడు. ఇప్పుడు తప్పకుండా ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. వేయ శని లగ్న గురువు, తర్వాత 2వ ఇంట్లో చంద్రుడు, 4వ ఇంట్లో రాహు, అష్టమ కుజుడు కుజదోషాన్ని ఇస్తాడు. 6వ స్థానాధిపతి అష్టమంలో ఉన్న ఆరోగ్యం ఇబ్బంది పెట్టిన ఆరోగ్యాన్ని మంచిగా కుదుటి పడేదానికి ఇబ్బంది లేకుండా చేస్తాడు. ఇంకోటి ఏంటంటే జాతకంలో 9వ ఇంట్లో శుక్రుడు, 10వ ఇంట్లో రవి, ఇక్కడ శనికేతువులు, లాభంలో రవి బుధుల యొక్క యోగం. జాతకంలో మొత్తాన్ని కూడా ఈ గురువు ఏకాదశంలో ఉన్నటువంటి రవి, అలాగే బుధుడు దోషాలన్నింటినీ కూడా హరించి వేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. అయితే మొదట్లో ఇబ్బంది కలగకుండా ఏది ఉండదు, ఇబ్బంది కలిగించి ఆ తర్వాత వాటిని బాగు చేయడం జరుగుతుంది. శుక్రమహాదశలో కేతు అయిపోతుంది, రవిదశ రేపు ఫిబ్రవరి 19, 2016 నుంచి వస్తుంది. ఈ రవిదశ అద్భుతంగా యోగకారకంగా, తర్వాత చంద్రదశ, ఈ రెండు కూడా 16 సంవత్సరాలు ఉంటాయి. 16 సంవత్సరాల దశ ఈ జాతకం నుంచి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్నా కూడా ఈ పాప జాతకరీత్యా ఈమె ఎక్కడున్నా కూడా అద్భుతంగా నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి బాగుంటుంది. నెక్స్ట్ కాలర్ అండి, హైదరాబాద్ నుంచి వైష్ణవి మాట్లాడుతున్నారు. వైష్ణవి గారు నమస్కారం అండి. ఏ ఊర్లో పుట్టింది పాప? పాప హైదరాబాద్ మేడం. పాప అంటే ఎలా ఉంది జాతకము, ప్లస్ లగ్నంలో శని రాహు చంద్రుడు ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం? చంద్రరాహువుల యొక్క కలయిక, అలాగే శని కూడా ఉన్నారమ్మ ఇక్కడ. వృషభ లగ్నంలో శని అలాగే చంద్రుడు, ఇవి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఇవ్వమ్మ. కాకపోతే చంద్రరాహువుల కలయిక ఉన్నప్పుడు ఎక్కడైనా చెడు ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సైకలాజికల్గా కొంతవరకు వాళ్ళు రేపటి రోజున భయంగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. చిన్నదానికి కూడా భయపడతారు, నిద్రలో ఉలిక్కి పడటం. చాలామంది ధైర్యంగా ఉంటారు, వీళ్ళు ఏంటంటే బయటికి ధైర్యంగా కనపడుతూ లోపల పిరికితనం ఉంటుంది అన్నమాట. అందులో ఈ శని చంద్ర రాహువులు జాతకంలో, చంద్రుడు ఉచ్చస్థితిలో, వృషభ లగ్నంలో శని యోగకారకుడే, వృషభ లగ్నంలో రాహు యోగకారకుడే, కానీ ఆ చంద్రుడు కానీ లేకుండా ఉన్నట్లయితే వాళ్ళిద్దరు యోగకారకులుగా ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరు ఇచ్చేటువంటి ఫలితం ఎలా ఉండేదంటే, ఒక ధీరుడైనటువంటి వాడు 1000 మంది ఉన్న ఒక్కడే నిలబడి కత్తితో అందరిని చంపుతానంటారు చూసారా, అంత ధైర్యాన్ని ఇచ్చేవాడు. కానీ ఇక్కడ చంద్రుడు ఉండటం వల్ల మనస్కారకుడైనటువంటి చంద్రుడు, పరాక్రమాధిపతి అయినటువంటి చంద్రుడు జాతకంలో ఇక్కడ రాహుతో కూడా కలిసి ఉన్నందువలన కొంత పిరికితనాన్ని అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సైకలాజికల్ డిజార్డర్ వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే 3వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలోను, 7వ ఇంట్లో కేతు ఉచ్చస్థితిలో, 8వ కుజుడు దోషంలో, తర్వాత 10వ ఇంట్లో శుక్రుడు, లాభంలో ఏకాదశంలో, ఇప్పుడే చెప్పాను ఏకాదశంలో రవి సర్వదోషాలను హరించే శక్తిని ఇస్తాడు అని. అయితే జాతకంలో అందులో గురువు కూడా చూస్తూ ఉన్నాడు అనమాట. విద్యాస్థానాధిపతి అయినటువంటి రవి ఏకాదశంలో ఉండటం విద్యా సంబంధంగా, మాతృ సంబంధంగా, సుఖ వాహన సంబంధమైనటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి జాతకంలో ఉన్నటువంటి దోషం కుజదోషము, ఆ చంద్రరాహువులు అలాగే శని దోషం వలన కొంచెం భయంగా బ్రతికేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి హనుమాన్ చాలీస నేర్పించండి, దానివలన మంచి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. లేదా ఉగ్ర నారసింహ మంత్రం ఉంటుంది, దాన్ని నేర్పి